హలో హలో హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేనేం తింటున్నానా చూస్తున్నారా? ఈ డిష్ మీరు తప్పకుండా చూడాల్సిందే, ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను. బై ది వే, ఫస్ట్ టైం మీరు నా వీడియో చూడడం అయితే కనుక నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూసేది ఏంటంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం తింటాను, ఎలా డ్రెస్అప్ అవుతాను, అలాంటి విషయాలన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. బై ద వే, ఈ శారీ చూస్తున్నారు కదా, దిస్ డిజైన్ బై మీ. నా వేరే యూట్యూబ్ వీడియోస్ కనుక మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది ఐ యామ్ అ డిజైనర్. సో మీరు ఏమైనా డిజైన్ ఆర్డర్ చేయాలనుకున్నా డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్ని లింక్ పెడతాను, యూ కెన్ జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. లేదా మీరు అదర్ వీడియోస్ చూస్తే కనుక మీరు నా శారీ కలెక్షన్, పట్టు శారీ కొన్ని యుఎస్కి ఏవైతే తెచ్చానో ఆ కలెక్షన్ అని పెట్టాను, అది కూడా మీరు చూడొచ్చు. సో నౌ లెట్స్ గెట్ టు ద కుకింగ్. కోటి కోసం కోటి విద్యలు. హోటల్లో తిన్నామా, పక్కింట్లో తిన్నామా, మన ఫ్రెండ్స్ చేసింది తిన్నామా, అవన్నీ కాదండి, మన చేతితో మనం కుక్ చేసుకుని తింటే ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ కదా. కాబట్టి ఈవేళ నేను కుక్ చేసి మీకు ఒక మంచి వెరైటీ చూపించబోతున్నాను. కిచెన్లో యూస్ చేసే అప్లయన్సెస్ రకరకాలు కొత్త కొత్తవి చాలా వస్తున్నాయి కదా. సో నాకు అలాంటివన్నీ ట్రై చేయడం ఇష్టం అనమాట. నాకు కుకింగ్ అంటే ఇష్టం కాబట్టి నాకు ఇలాంటివన్నీ కూడా ట్రై చేయడం ఇష్టం. సో అలాంటి టైంలోనే ఈ వాఫల్, ఈ మినీ వాఫల్ మేకర్ కూడా తీసుకున్నాను. సో ఈ మినీ వాఫల్ మేకర్లో ఇప్పుడు నేను చేయబోతున్న డిష్ పేరేంటంటే చూసాక మీరే పేరు పెట్టండి, ఎందుకంటే నేను ఇంకా పేరు పెట్టలేదు, నిజంగా నేను పేరు పెట్టలేదు, జస్ట్ ఏదో ట్రై చేశాను, బాగుంది, ఇంకా మీకు చూపించేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత మీరు ఏమైనా పేరు ఏమైనా దీనికి పెట్టచ్చు అని మీరు ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయితే అది కింద కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి, వాట్ ఎవర్ మీరు పేరు, ఇది బాగుంటుంది ఈ డిష్కి అనుకుంటే. లేదు అనుకుంటే నేను థంబ్నైల్ పెట్టినప్పుడు మీరు ఏమైనా పేరు చూస్తే కనుక ఒకవేళ అదే ఆ పేరు, ఎందుకంటే ఇప్పటికైతే చేస్తున్నప్పుడు నేను ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. నా ఓన్ బ్రెయిన్ వాడి ఈ డిష్ నేను ఇమాజిన్ చేసుకుని చేయబోతున్నాను. ఆల్రెడీ నేను చేసి టేస్ట్ చూసాను, బాగుంది కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఈ వాఫల్ మేకర్ ఏంటంటే మనం వాఫల్స్ చేసుకోవడానికి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉండి ఉంటుంది వాఫల్ అంటే ఏంటో. సో దీని మీద కూడా ఇంకో వీడియో చేస్తాను నేను, ఎందుకంటే వాఫల్స్లో రకరకాల వాఫల్స్ చేసుకోవచ్చు. సో ఎస్, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్ సూజీ, నా ఫేవరెట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్మాలో యూజ్ చేసే సూజీ. ఇది మేము ఇంట్లో పెట్టాము తెలుసా, యాక్చువల్లీ యుఎస్లో ఏంటంటే ఎక్కువ చల్ల, లోపల కూడా మొత్తం ఏసీనే కదా, సో పెరుగు సరిగ్గా తోడుకోదన్నమాట. కానీ సంహవ్ నేను ట్రై చేశాను మొన్న, పాలు వేడి చేసి మంచిగా తోడు వేసి, యాక్చువల్లీ మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇండియన్స్ ఉన్నారు, సో వాళ్ళ దగ్గర నుంచి కొంచెం తోడు తెచ్చి నేను చేశాను. అవెన్లో పెట్టేస్తే కొంచెం అక్కడ లోపల వేడిగా ఉంటుంది కదా, మొత్తానికి మంచిగా వస్తుంది పెరుగు. సో ఇంట్లో పెట్టిన పెరుగు ఈనో తీసుకున్నాను, కొద్దిగా ఈనో ఈనో అయినా తీసుకోవచ్చు, లేదంటే మీరు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అవి కూడా తీసుకోవచ్చు. నాకు దీనికి ఈనో ట్రై చేస్తున్నాను. అండ్ దీంట్లో మనం యూజ్ చేసే వెజిటేబుల్స్ ఏంటంటే క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్, రెడ్ అండ్ ఆరెంజ్ రెండు తీసుకున్నాను. ఎందుకు గ్రీన్ ఏంటంటే ఆల్రెడీ ఇది ఉంది కదా, సో ఇవి తీసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి రెడ్ అండ్ ఆరెంజ్ తీసుకున్నా. అన్ని బెల్ పేపర్స్ ఒకటే అని మాత్రం అనుకోవద్దు, న్యూట్రియంట్ వాల్యూస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. సో అందుకని మ్యాక్సిమం అన్ని రకాల కలర్స్ ఉన్న వెజీస్ మీరు ట్రై చేయండి. అండ్ గ్రీన్ మిర్చీస్ అంటే మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి, నేను మిర్చి కొంచెం తక్కువ తింటాను సో అందుకని కొంచెం తక్కువ తీసుకున్నాను. మీకు స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ మిర్చీస్ తీసుకోండి. అండ్ దెన్ అనియన్స్, ఇది మినీ వాఫల్ మేకర్ కదా అందుకని అన్ని చిన్న చిన్న చిన్నగా కట్ చేశాను క్యూట్గా. అండ్ బై ద వే మర్చిపోయాను, ఇక్కడ కొద్దిగా టొమాటోస్, ఇంత తక్కువ ఉంది ఏంటని చూస్తున్నారా, ఎందుకంటే నాకు టొమాటోస్ అంటే ఇష్టం ఉండదు అనమాట. అంటే తింటాను కానీ ఉప్మా ఈ సూజీ కాంబినేషన్లో నాకు తక్కువ యూజ్ చేస్తాను టొమాటో, సమ్ హౌ ఐ డోంట్ లైక్ ఇట్. గ్రేవీ లాంటి దాంట్లో యూజ్ చేస్తాను కానీ ఇలా తక్కువ, కొద్దిగా తక్కువ కుక్ చేసే వాటిలో తక్కువ యూజ్ చేస్తాను. సో ఎస్, అండ్ లాస్ట్లో నాకు గుర్తొచ్చింది ఏంటంటే కొత్తిమీర, అందుకే ఇది ఇంకా కట్ చేయలేదు, ఇప్పుడు కట్ చేసి బౌల్ తీసుకుని ఇవన్నీ వేసి ఇప్పుడు మనం మిక్స్ చేద్దాం. నేను మళ్ళీ కత్తి తెచ్చి కొయ్యడానికి బద్ధకంగా ఉంది, అందుకే సాల్ట్ మర్చిపోయాను. ఇంపార్టెంట్ అయిన సాల్ట్ ఇంగ్రీడియంట్ నేను మర్చిపోయాను, పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. దీనికి ఏంటంటే మెజర్మెంట్స్ ఏం లేవు, మనం నచ్చినట్టు మీరు వేసుకోండి, బ్యాటరీ ఎలా ఉంటే సరిపోతుంది. లైట్గా ఆయిల్ కూడా పెడతాం, చూసుకోండి మీ వాఫల్ మేకర్ సైజ్ బట్టి మీరు లోపల ఎంత వేయాలనుకుంటే అంత వేసుకోవచ్చు. చూసారా సౌండ్ వస్తుంది. నేను యాక్చువల్లీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఏమైనా స్టార్ట్ చేస్తే మనం అవసరం ఉన్నా లేకపోయినా నచ్చినా చెప్పైనా చూసేస్తాం కదా, ఆ టైప్లో మా అక్క సన్ హీస్ జస్ట్ 6 ఇయర్స్ ఓల్డ్,
ఫ్రిడ్జ్ మీద ఇలా నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నా వీడియోస్ అన్ని వాచ్ చేస్తాడు. హౌ స్వీట్ ఆఫ్ హిమ్ కదా. మీరు నా వీడియోస్ చూస్తే ఎక్కడో ఒక్క చోట మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటాడు. హిజ్ ఇస్ 6 ఇయర్స్ ఓల్డ్. కాన్సెప్ట్ బాగుంది కదా. వంట చేసుకుంటున్నప్పుడు బోర్ కొట్టకుండా మంచిగా సాంగ్స్ కానీ వీడియోస్ కానీ ప్లే చేసుకుంటే టీవీ వరకు వెళ్ళక్కర్లేదు. ఇక్కడే మంచిగా ఇవి చూసుకుంటూ మనం కుక్ చేసుకోవచ్చు. ఐ లైక్ దిస్ ఫ్రిడ్జ్. ఓకే, ఇది ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం. చూడ్డానికి అయితే బాగుంది, బట్ లెట్స్ సిట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. ప్రెస్ చేస్తున్నా సో బార్డర్స్ కూడా మంచిగా అవుతాయని. స్మెల్ భలే వస్తుంది తెలుసా. అసలు ఫుడ్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉంటారేమో, కానీ కొంతమంది ఎలా ఉంటారంటే అసలు తినడం కోసం బతుకుతున్నట్టు ఉంటారు. అంటే ఈ మధ్య నేను కూడా అనుకోవచ్చు అలాంటి వాళ్ళల్లో. సో ఇప్పుడు చూసారు కదా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను, ఏం చేశాను అనేది. ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? వెజ్జీ వాఫుల్, ఇండియన్ స్టైల్ వాఫుల్, సౌత్ ఇండియన్ స్టైల్ వాఫుల్, హెల్దీ వాఫుల్. కానీ ఇప్పుడు నాకు సడన్గా అనిపిస్తుంది దీంట్లో మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తే బాగుండేమో. నెక్స్ట్ టైం నేను ట్రై చేసినప్పుడు అలా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ట్రై చేస్తాను. సో యా, చూద్దాం ఇది ఎంతవరకు వచ్చిందో. పొగలు అయితే గట్టిగా వస్తున్నాయి, చేయి కూడా కాలిపోయింది మధ్యలో నేను టేస్ట్ చేస్తున్నప్పుడు. అదేలా అయితే నిజంగా ఎంత బాగా వస్తుంది తెలుసా. పిజ్జా వెంటనే మనం అక్కడ నుంచి బయటకి తీయగానే పిజ్జా స్మెల్ వస్తుంది చూసారా, ఆ టైప్లో వస్తుంది బెల్ పేపర్స్ అవి. చూద్దాం ఒకసారి. వావ్, అయిపోయింది. చాలా అందంగా ఉంది కదా. ఇస్తా, నాకు భయం షాక్ కొడుతుందేమో అని. చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు ఇలా. వెరీ కలర్ఫుల్ కదా. దీన్ని మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా తినేచ్చు, లేదంటే ఏమైనా డిప్పింగ్కి పెట్టుకోవచ్చు. నేనైతే టొమాటో పచ్చడి వేసుకుంటున్నాను. అమ్మ చేసింది టొమాటో పచ్చడి. లేదంటే మీకు నచ్చింది ఏమైనా ఇంకా కెచప్ యూస్ చేయొచ్చు, లేదంటే నాల పచ్చళ్ళు వేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను ఫస్ట్ మీకు టేస్ట్ చూసి చెప్తాను. అమేజింగ్ తెలుసు, ఎంత బాగుందో నిజంగా. వావ్, సీరియస్లీ సూపర్ సూపర్. నిజంగా నేను ఎలా ఊహించుకున్నానో దానికన్నా బాగా వచ్చింది తెలుసా. యాక్చువల్లీ ఓ మై గాడ్, టూ గుడ్ టూ గుడ్. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. ఒకవేళ మీరు వాఫల్ మేకర్ లేదు అనుకుంటే కనుక నార్మల్గా ప్యాన్ మీద కూడా ఇలా చేసేసుకోవచ్చు. సో అది కూడా బాగుంటుంది. మనం దిబ్బ రొట్టె వేసుకుంటాం కదా, ఆ స్టైల్లో కూడా మీరు వేసుకోవచ్చు పెనం మీద అయితే. కానీ ఇదైతే తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీ దగ్గర వాఫల్ మేకర్ ఉంటే. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైనా సరే వెజ్జీస్ అవి వెళ్ళటానికి కూడా ఇలా షేప్స్ అవి చూసి కూడా పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. సో డెఫినెట్లీ ట్రై చేయండి. అది ఇవాటి వీడియో. కింద ఉన్న బెల్ నోటిని క్లిక్ చేయండి సో దట్ నేను ఏమైనా వీడియోస్ పెడితే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఏ వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. సో దట్స్ ఇట్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై.